వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎస్జీ సౌండ్ అవ్వాలని నేను మీ మిస్టర్ క్రాఫ్ట్ని యా మిస్టర్ క్రాఫ్ట్ ఇవాళ ఆడలేకపోతున్నారు కొన్ని కారణాల వల్ల, చాలా ఫన్నీ కారణం. ఓకే గైస్, ఈరోజు నేను చేస్తాను అంటే తెచ్చి రెండు టికెట్స్ పట్టుకున్నాను. ఎందుకు చెప్తాను, మనం ఒక విలేజ్కి వెళ్ళాం, రైడ్కి వెళ్ళాం, హీరో ఒకటి విలేజ్ కూడా అయిపోయాం, గుర్తుందా? హలో హనీ, బాగా గుర్తుంది. గైస్ మీరు థ్యాంక్స్ గైస్ కామెంట్లు చెప్పారు. హనీ ఈ గొర్రం పేరు, పేరు హనీ, మళ్ళీ ఇంకా పేరే, దీని పేరు డ్రాగన్. డ్రాగన్ కాదు, దీని పేరు ఇంకా గొర్రం పేరు డ్రాగన్. బ్లూ కలర్ పోయింది, చచ్చిపోయింది, మళ్ళీ తీసుకుంటాను ఆ గొర్రం. ఇవాళ మనం వచ్చేద్దాం అంటే ముందు ముందు ఎపిసోడ్లో ట్రేడింగ్ చేసాం, గుర్తుందా గైస్? ట్రేడింగ్ ఇప్పుడు మనం ట్రేడింగ్ సెంటర్ కొంచెం ఆఫ్ కెమెరాలో చిన్న బ్రిడ్జ్ కట్ లామాస్ లామా కాదు కానీ అయితే చూద్దాం. ఏంటి ట్రేడింగ్ చేయించేస్తున్నావా నువ్వు? పని 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 పనికి పనికి రాడు గైస్. మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ సెటప్ చేసాం, ఇదిగోండి బ్రిడ్జ్ కట్టాం. ఈ ఐడియా అంటే ఈ ఐడియా వచ్చేసరికి మిస్టర్ క్రాఫ్ట్ హాయ్ సరే అనుకున్నాను. మన బ్రిడ్జ్ రాగానే ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ వస్తుంది, లా లోపలికి వెళ్ళగానా ఇక్కడ ఏంచో ఇక్కడ ట్రేడింగ్ అవుతాయి. ఇక్కడ ట్రేడింగ్స్ విలేజ్ అని చేస్తాం. ఇక్కడ విలేజ్ విలేజర్ ఒక బెడ్ అనేది ఇక్కడ ఉంటుంది, విలేజర్ ఇక్కడ ఉంటాడు, అతను ఒక స్టేషన్ ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ట్రేడ్ చేసుకుంటాం. యా పైన ఒక స్లాబ్ వస్తుంది ఇక్కడ, అంటే దానికి కావాల్సిన వస్తువులను తెచ్చుకుందాం. సరిపోతే సరిపోతే లేకపోతే మళ్ళీ ఆఫ్ గేమ్లో చేస్తాం. కానీ ఇప్పుడు ఇంకో దుక్కు రూట్ ఉందా, అది మన ట్రాక్కి, అంటే ఆ ట్రాక్ ఎక్స్టెండ్ అవుతుంది అనుకోండి. యా ఎక్స్టెండ్ అవుద్ది, వెళ్ళిపోతుంది. చేసే ముందేదంటే నా నా ప్లాన్ ఏంటో, నేను ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఫుల్ గ్లాస్లో కట్టాలనుకుంటున్నాను. నేను ముందు గ్లాస్లో కట్ట ముందు విలేజెస్ గ్రే గ్లాస్ అయితే చాలా బాగుంటుంది అని అనుకున్నాం. గ్రే సంపాదించడానికి చాలా కష్టపడ్డాం. గ్రే గ్లాస్ అనేది అక్కడ లేదు, ఎవరు కాదు గుర్తుందా మీకు? అక్కడ అనుకో, అక్కడ మనం తీయలేదు. మనం అప్పుడు వచ్చినప్పుడు మేము మర్చిపోం తీసుకుంటే పాటికి వాడలేదు. గ్రే గ్లాస్ అంటే మాకు గ్రే గ్లాస్ ఇప్పుడు చూసినట్టయితే కొంచెం ఉంది, స్టాక్ ఒక ఇంచుమించుగా రెండు స్టాక్లు ఉండే ఇంచుమించుగా. ముందుగా మనం ఏం చేద్దాం అంటే ట్రేడింగ్ హోల్స్ ముందు ఐటమ్స్ చెప్పేవో పేర్లు ఒక్క నిమిషం, నేను ఇంకోటి తేడా మర్చిపోయింది గైస్. ఒక్కనే ఇప్పుడే తెచ్చి వచ్చేస్తాను గైస్. ఊలు అనేది తెచ్చిస్తాం, అంటే చాలా కష్టపడ్డాం కాకపోతే ఊళ్ళు కామెంట్లు పెట్టినట్టు షీట్ ఫామ్ అవన్నీ అన్నారు, అవన్నీ ఒక ఎపిసోడ్గా చేస్తాము. ప్లేస్ అనేది మాన్యువల్గా చేసుకున్నా లేకపోతే ఆటోమేటిక్గా వెనకున్న ఫామ్ చేసుకుందాం అని మేము ఆలోచిస్తాం. అన్నీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ చికెన్ ఫామ్, ఆటోమేటిక్ పూల్ ఫామ్. కానీ ఆటోమేటిక్ చికెన్ ఫామ్ అని కొంచెం ఏదంటారు, ఖర్చు వద్దు బాగా. ఓకే వెళ్తాం, ఇక్కడ మనం బెడ్లు మొట్టు పెట్టేద్దాం ముందు. బెడ్లు బెడ్లు చేయాలి, క్రాఫ్టింగ్ బెంచ్ చేసేద్దాం. ఏంటి అయిపోయింది? ఓకే క్రాఫ్టింగ్ బెంచ్ పెట్టండి. ఎలాగో ఇక్కడ గైస్ ఈ పెద్ద ప్లేస్ ఎందుకు, ఈ పెద్ద ప్లేస్ ఎందుకు అనుకుంటున్నాం మనం? కొద్ది చెస్ట్లో అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఓకే ఇంకా బెడ్లు ఇంకా వస్తే ఇప్పుడు ఈ బెడ్లు అన్నింటినీ వాటి పొజిషన్లో పెడదాం. 1, 2, 3, 4 ఒక దుక్కు ఫైవ్ బెడ్స్ అయిపోయింది. బెట్లే మీరు అసలు 4, 5 ఒక దుక్కు ఫైవ్ బెడ్స్ ఎదురు ఎదురుగా పెడితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. 10 మంది విలేజ్ అయినా మనం తేవాలి ఇప్పుడు. ఇంకా ఒకరిని తెచ్చి చూపెడితే చాలే, చాలా ఒకరిని తెచ్చి చూపిస్తా బాధేట తర్వాత మీకు అర్థమవుద్ది మేము ఎంత కష్టపడుతున్నాం. ముందుగా అట్టిచ్చే ముందు ముందు ఈ డిజైన్ కంప్లీట్ చేసేద్దాం. ముందుగా నేను ఏమనుకుంటున్నానంటే ముందు క్రాఫ్టింగ్ బెంచ్కి వెళ్ళాలి. ఎస్ ఇవి చేసుకుందాం. వీటిని కట్ స్టాండ్స్తో అంటారు, చాలా రేర్ అంటే రేర్ అంటే చాలా కష్టం మామూలుగా అయితే. ఈ బ్రిక్స్ 4 శాండ్ కలిపితే ఒక శాండ్ స్టోన్ వద్ది, అలాంటి శాండ్ స్టోన్ 4 శాండ్ స్టోన్తో ఏంటివి దీని పేరేంటి స్మూత్గా
కట్ స్టాండ్ స్పూన్ యా యా కట్ స్టాండ్ స్పూన్ కట్ స్టాండ్ స్పూన్ యా ఇప్పుడు మనం ఈ విధంగా చిన్న అరేంజ్మెంట్ చేసుకుందాం వద్దు ఇక్కడికి ఓ ఎఫిషియన్సీ సూపర్ పని చేస్తుంది ఎఫిషియన్సీ మరి ఎందుకు మరి ఓకే మన ఈ ఇది పెట్టుకుందాం తర్వాత ఇద్దాం ఓకే గైస్ ఇవన్నీ ఒకసారి పెట్టి చూపిస్తాం ఓకే గైస్ మనకి ట్రేడింగ్ హోల్స్ అయితే మంచాల వెజ్స్ అన్ని ఓల్డ్ ఇంకనా ఎస్ ఇప్పుడు దీని మీద ఏం చేస్తావు స్లాబ్ విలేజల్ బయటకు రాకుండా దానిపైన వాటి మీద స్లాబ్లు పెడతాను మన దగ్గర స్లాబ్ స్టోన్ స్లాబ్స్ స్మూత్ కాదు శాండ్ స్టోన్ స్మూత్ జాక్కి ఉపయోగించో స్మూత్వి బయట ఆర్చ్ కట్టండి చెప్పికండి నేను చెప్పని అండి మీకు ఎంత తెలిసినా సరే ఆతృత మీకు ఆ అడ్రస్ తగ్గించాలి స్మూత్ స్లాబ్లు పెడితే బాగుంటుంది కదా విలేజెస్ ఇక్కడ నుంచి తప్పించుకోలేదు ఓకే గాయస్ ఇక్కడ నుంచి విలేజెస్ తప్పించుకోలేదు అది అది చూసుకోవాలి ముందు మనం ఇక్కడ స్మూత్ స్టోన్ పెడితే బాగుంటుంది కదా బయటకు వెరైటీ కనబడుతుంది వెరైటీ అంటే ఉన్నాయి అండి అంటే జస్ట్ ఇదిగోండి గాయస్ ఇక్కడ ఉన్నాయి అండి అలాగే ఏటైపోయింది ఓకే గాయస్ ఇప్పుడు మేము ఒక్కసారి విలేజ్కి వెళ్ళి ఒక్కరిని తెచ్చేద్దాం తర్వాత ఒక్కరిని తెద్దాం ముందుగానే లీచ్ పట్టుకోను ముందు లీచ్ అవసరం లేదు దానికి కావాల్సిన ట్రాక్స్ అని కొన్ని ఉన్నాయి నా దగ్గర తెస్తాను ఓకే చెస్ట్లో ఉన్నాయా ట్రాక్స్ అంటే ఇవి వేసాం కదా చాలా కష్టపడి సంపాదించాం కలిసి ఇవన్నీ కొట్టి కొట్టి ఇప్పుడు మీరు అక్కడ ఏది కడుతున్నాం చూసారా అక్కడ ఇసుకలాగా ఉందా అదే కొట్టా కొండది అంటే ఏం చేస్తామంటే ఆ కొండ ఆ కొండలో మార్చ ఆ ఇసుకనే మేము వాడుతున్నాం ట్రాక్స్ ఎక్కడ ఉన్నాయి ట్రాక్స్ చెస్ట్ ఉందా ఇవే మిగిలే కొన్ని ఎక్స్ట్రా ఏంటి తీసుకెళ్దాం ముందు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం ఆర్గనైజ్ స్మూత్ అవి తెలుసు ట్రాక్లో ఇంకా తెచ్చుకుంటాను ఓకే ఇప్పుడు విలేజెస్ తెద్దాం ఫస్ట్ ఒక విలేజ్ ఓకే గైస్ ఇప్పుడు మనం అందులో విలేజర్స్లో ఎవరు మెయిన్ ఓకే గైస్ ఇంకా రైడ్కి వెళ్దాం అలాగా రాత్రి అవుతుంది రాత్రి ఆ విలేజ్లో పడుకుంటుందా ఓకే గైస్ అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తారా సారీ ఆన్ చే పడుకోని లేచాను గైస్ అందరూ ఫోన్ ఎత్తండి నేను ఏదో పొరపాటు కనిసాను ఫోన్ అని మీరు ఎలా పట్టుకో ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఎవరు పెట్టారు అప్పుడు మనం ఇది బొగ్గు బొగ్గు కోసం పెట్టాం కదా ఓ పికాక్స్ చేయాలి ఓకే మనం ఇంకా వెళ్దాం ఇది కూడా మనం చేసిన దారే పైకి వెళ్ళి ఈ విలేజెస్ ఏం మీదకి వెళ్తున్నారు ఏమి అలా ఒక పట్టుకోడు నేనైతే ఆఫ్ క్యామ్లో ఒక విలేజ్ ఒక విలేజర్ని ఉంచాను మిగిలిన పారిపోతుందని చెప్పి ఒక విలేజర్ నుంచి ఉంచాను చూసారా లోపలికి ఎక్కిపోయాడు నేను పక్కన పెడితే లోన్కి ఎక్కిపోతారు ఇప్పుడు అతను పై ఇప్పుడు అతను ఇప్పుడు ఏంటంటారు ఓకే ఇది నా ఎవరు గుర్తుందా మనం కత్తులుగా ట్రేడ్ చేసాం ఇతనితో ఇతను మెయిన్ ఎందుకంటే మనకి కత్తులు యాక్సిల్ ఇస్తారు కాబట్టి బాయ్ బాయ్ ఆ ట్రాక్ నేను ఏం చేసినంటే ఇలాగ వెళ్ళి రైడ్ నొక్కుతాం ఇలాగ వెళ్తాం ఓ ఒక నిమిషం ఎక్కడ తప్పైంది ఇక్కడ ఓ నేను ఇక్కడ పడిపోతాం అంటే స్పీడ్ కొంచెం స్పీడ్ వెళ్ళాలి అండ్ మా ఆకు తింటావా ఓకే గైస్ ఇక్కడ దారి తప్పింది ట్రాక్ ఓకే నాకు ఏ చాలా తెలుసు అది తీసి అట్టండి బుద్ధి అండి లేదా ఇలా కలుపుతారా అర్థమైపోయింది ఇక్కడ ఇలా కలపండి ఆగండి నేను ఇది ఆలోచించలేదు అసలు ఓ నాయన బయటికి మాట అక్కడ ఒక పని చేద్దాం ఇలా పెడదాం మామ రా 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 యాడన్నా రే యాడన్నావురా రారా రే నేను కొట్ సారీ రా మామ రే పైకి వెళ్తున్నాడు ఇంటి కోసం ప్లీజ్ రా మామ పైకి వెళ్ళని ఎలా ఎక్కేస్తున్నాడు బైక్
మెట్లలా ఉన్నాయి కదా. గాయస్ ఒక్క నిమిషం, ఇతన్ని ట్రాక్ కష్టపడాలి ఎక్కిస్తాం. గాయస్ ఏంటంటే మళ్ళీ ఇలా తిరిగారు, ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడ అక్కడ అడెక్కేసరికి దాంట్లో పిల్లకి పిల్లకి విందాం. బ్యాడ్ పిల్లి, వెళ్ళిపో. బ్యాడ్ ఎక్కడ కనెక్షన్ ఇవ్వండి ఇంటికి. ఇస్తాను ముందు, ఇది కనెక్ట్ అవ్వాలి. ఓకే నేనంత కష్టం ఇప్పుడు పర్లేదు కదా. నేను మనం వెళ్ళిపోదాం, ముందు వెళ్దాం కాదు కానీ అతను అక్కడే ఉంటారు. అతని లోపల ఒక గైస్ ఒక విలేజ్ని తీసుకెళ్దాం, మనం మనం కూడా ఏమైనా ఫాలో అయిపోతాం. బాయ్ బాయ్ విలేజ్, మన కాదు ఇంకో విలేజ్ పోదాం. ఆడ మనకు ముందు వెళ్ళిపోదు వెళ్ళదు. ఎక్కి ఎక్కి బాగా చెప్పి వచ్చినాక వెళ్ళిపోరా అప్పటికి. కనబడ్డరా వెళ్ళిపోయినాక ఉన్నారు అప్పుడే. మనం ఎంత ఫాస్ట్ వెళ్తున్నాం అంటే మనకు ముందు ఫాస్ట్ వెళ్తాం. ఎక్కడైనా పడిపోతే అంటే ఓ ఉన్నారు సార్, బాగున్నారా సార్? నేను దీపే ఏంటి అది అందుకో అందు దీపే. ఓకే ఇప్పుడు మన ఇతన్ని ఈ ట్రేడింగ్ హోల్లోకి పంపించాలి. అతను కొంచెం ఇప్పుడు మనం ఎస్ అలాగే అలాగే అంటే జస్ట్ దట్ లైక్ దట్. ఇంకొంచెం వెళ్ళరా అది. ఓకే గా ఇంక మన దాన్ని బదులు కలెక్ట్ చేయి. ఇప్పుడు దాన్ని కలెక్ట్ చేస్తే అతను బయటకు వచ్చేసరి నా భయం. ఓకే రెడీగా ఒకటి ఉంచుకోవాలి. అంటే చిన్న టబ్బులు వచ్చింది ఏంటంటే అతను వచ్చి ఇతను ఉన్నారా ఇతను స్టంట్ జంప్ చేసి ఇలా వెళ్ళి ఇక్కడ పడ్డాడు. మాకు ఒకటి కలిసి వచ్చింది ఇప్పుడు అది తీయాలి మీదుగా. అమ్మ బయట వచ్చింది. ఎస్ చేస్తాం మళ్ళీ ట్రాక్స్ అనేది క్రాఫ్ట్ చేసాం గైస్. మళ్ళీ టైం పట్టింది. ఇప్పుడు వీళ్ళందరికీ రూఫ్లు వేయాలి. ఒకసారి రూఫ్లు వేసి కలుస్తాను. ఓకే గైస్ ఒక దగ్గర వచ్చింది, ఒక రూఫ్ వేసి మీకు చూపిస్తాను. ఏదైనా అయిపోతుంది అలాగ స్లాబ్లు తేద్దాం. మేము ప్రో లేటే ఎంత బాగా తెలుసులేండి. ఆ ప్లాన్ అయితే ఎంత కాదు సెలబ్రిటీ తక్కువ తక్కువ లేజర్ కొంచెం లోపలికి వెళ్ళరా బాబు. అంటే ఈ విధంగా కలిసి నా ప్లాన్ వచ్చేసరికి సారీ విలేజర్ కొట్టాను నీకు, రేట్లు పెంచేస్తాను పెంచాడా. ఓ ఇతను వెపన్స్ మీట్ దొంగలు పెట్టినా కదా మన వెపన్స్ట్. ఈ విధంగా వస్తారు కదా మన రూఫ్లు. అంటే లోపల వేసేస్తాను కూడా తెలుసుకోద్ది. ఓ తాచి పెట్టలేదు, తాచి తా కూడా వాళ్ళకి పెడతాం కదా అలాగా. ఓకే తర్వాత కలుద్దాం. ఓకే గైస్ మా దగ్గర శాండ్ స్టోన్ అయిపోయింది, అందుకని మేము శాండ్ స్టోన్ కలెక్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రూఫ్ అలా కొండ పైన ఉన్న ఇసుక అంటే తవ్వేసి అలా కొండ ఇసుక అనిపిస్తుందా అదంతా తవ్వేసి దాన్ని స్టాండ్ స్టోన్ చేస్తాం. ఇంచుమించు 4 స్టాండ్స్ స్టాండ్ వేస్ట్ అయిపోయింది. ఓకే ఇంకా నేను పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తాను. కలగలేదు వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది పాస్ అయ్యి. పిల్లలు స్టార్ట్ అయిపోయాయి.
పిల్లి హలో పిల్లి స్మార్ట్ పిల్లి ఓకే గైస్ ఇంకా మనం క్రాఫ్టింగ్ చేసుకుందాం ఓకే కల్ రూబెస్ గైస్ రూబెస్ ఏమో మీకు చూపెడతాము ముందు యుటిలిటీ రూమ్ నుండి ఆ ఐటమ్స్ ఇంకా రూఫెస్ అన్నిటికీ ఒకసారి మీకు యుటిలిటీ నుంచి ఐటమ్స్ తెచ్చేస్తాం మనకి మన పనికిరాని వస్తువులు కూడా పనికొచ్చిన వస్తువులు మార్చేది విలేజెస్ ఒకలే స్టిక్స్ మన పనికి వస్తాయి అంటే పనికి వస్తాయి కానీ ఎక్కువ అయిపోయి అనుకోండి మనకు కావాలంటే విలేజెస్ కి ఇచ్చుకోవచ్చు విలేజెస్ స్టిక్స్ ఇస్తాడు ఇస్తాడు ఒక ఎమరల్డ్ ఇస్తాడు అవునా ఎమరల్డ్స్ తో మనం ఏం చేస్తాం ఆయన ఎమరల్డ్స్ ఇంకో 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 ఏదైనా మంచి తీసుకుంటాం మనకి కింద కింద కొంచెం ఆయుధాలు అన్ని ఇస్తాడు కదా అల్లాడు మనం తెచ్చాం కదా గైస్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక అంటే కత్తి గోదలు తెచ్చాం కదా ఆ నీ రూమ్ వచ్చాను అయితే నేను ఎస్ గైస్ ఇది రూమ్ మనం ఒకటి పాసక్ చేయాలి स्टोन कटर दिन टेबल फोटोग्राफर प्रेजर मैप मन की रूम मल्ल का అండ్ ఇదొట్టి గైస్ అది ఎందుకు మనకి రోటన్ ఫ్లష్ కెమెరాలు తెస్తారు ఇది కూడా తీసుకెళ్ళిపోదాం అదేంటనే అది ఎందుకు పంప్కిన్స్ కి మన కెమెరాలు తెస్తాయి మన పంప్కిన్ ఆల్రెడీ మన పంప్కిన్ ఫామ్ ఉంది అక్కడ పంప్కిన్ ఫామ్ ఉంది ఎక్కువ ఉన్నాయి యుటిలిటీ రూమ్ లో క్రాఫ్టింగ్ టేబుల్ టాప్ ఇంకేం మిగలలేదు మనం పెడదామండి ఆఫ్ కెమెరాలు అన్న ఈజీగా చేయడం యా అన్ని ఐటమ్స్ అంటే ఇప్పుడు అంటే ఈజీ గానే టైం పడుతుంది అంతే అందుకని మీకు ఐటమ్స్ అన్ని ఉంటే ఈజీ మన ఫస్ట్ మన గ్రైండ్ అందరివి చూపెడతాం ముందు తర్వాత నచ్చకపోతే మార్చుతాం లేదంటే ఓ ఉంచుతాం ఆ లాక్ చేయాలంటే వాళ్ళు బాగుంది మీ ఐడియా నచ్చింది అనుకుంటున్నాం గైస్ బాగుంటే 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 కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ కూడా చేయండి ఓ అందరు పార్టీ చేసుకుంటారు గైస్ ఎవరు మీరు లైక్ చేయట్లేదు ఓకే ఇక్కడ గ్రైండ్ రిటర్న్ కి ఓకే గ్రైండర్ ఉంది ఇతను ఏపిస్తాడు ఇతను నోవెన్స్ ట్రెజర్ మ్యాప్స్ ఇస్తాడా బుక్స్ ఎంజాయ్మెంట్లు ఇస్తాడా ఇతనికి మనం అందరూ ఒకలాంటి పెట్టుకున్నాం స్మిట్టింగ్ టేబుల్ పెట్టుకున్నాం ఇక్కడ స్మిట్టింగ్ టేబుల్ అంటే ఉండండి ఒక టైం పడుతుంది ఇది ఇప్పుడు ఆడది ఫస్ట్ దానికి ఆగండి ఒక నిమిషం ఇది ఎవరు తీసుకున్నారు ఇంకా స్మిట్టింగ్ టేబుల్ ఇంకా వెళ్తుంది అదే వస్తారు మనం ఆల్రెడీ ట్రేస్ చేసాం కదా కార్టోగ్రాఫర్ ఎక్కడ ఉన్నారు ఇతనేటి లెదర్ వర్కర్ నువ్వు స్టోన్ కట్టర్ అవ్వు అవ్వట్లేదు ఓ టైం పడుతుంది గైస్ కొంచెం ఓకే ఇంకా కార్టోగ్రాఫర్ ఇతను కార్టోగ్రాఫర్ ఇతన్నే కంపోస్ట్ ఫార్మర్ ఉన్నాడు ఫార్మర్ ఉన్నాడు ఫార్మర్ కేద్దాం ఒకసారి మీద నేను చూడండి ఎవడే క్యాప్ పెట్టుకుని ఉంటాడు ఆడే ఫార్మర్ 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 ఇతనే ఇతను ఇతను మిగిలింది ఈ రెండు స్విచ్చింగ్ టేబుల్ అక్కడ ఉంటుంది మన వాళ్ళు ఇది కాదు ఈడే కాదు ఇటు సైడ్ ఇటు సైడ్ రోలో ఉంటాడమ్మా ఇటు సైడ్ రోలో ఉంటాడు మనం టేబుల్ మోల్ అంటే మార్చాలి ఇది చూడండి ఈడే ఎలా ఉన్నాడు ఇతను స్టోన్ కట్టర్ అనుకుంటా ఇతనికి ఉద్యోగం పోయింది ఈ ఉద్యోగం తీసుకో తీసుకున్నాడు ఇతనికి ఉద్యోగం పోయిందా కాలేజ్ ఇతను కూడా లైబ్రేరియన్లో ఒకటి పియర్సింగ్ మనకు అవసరం లేదు 41 ఎమరల్డ్
నువ్వు ఇది అయిపోయినాయి నాకు వద్దు. ఫెంచర్ ఉన్నాడు కదా మనకి స్టిక్స్కి ఇచ్చినాడు, ఆడికి పెడతాం ఫెంచింగ్ టేపుల్ అంటున్నాడు. ఇటు సైడ్ ఉన్నాడు అంటాడు, ఇటు సైడ్ మన ఆల్రెడీ మ్యాక్స్ వచ్చింది. ఇటు సైడ్ పడుకుంబేడు. ఓకే గాయ్స్, సేవ్ గా అది పెట్టేసి కలుస్తాం. ఏవిగా పెట్టేసి కలుద్దాంలే. తర్వాత ఒక విషయం తెలిసిందే, ఒకళ్ళు ట్రేడింగ్ ఒకటి పెడితే ఇంకోటి తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ట్రేడింగ్ లాక్ చేయాలి వాళ్ళకి, వాళ్ళకి అన్నీ ఒక్కొక్కసారి ట్రేడ్ చేద్దాం. స్టిక్స్ ఒకడు, పేపర్ ఒకడు, స్టిక్కర్ కానుందా? మన స్టిక్స్ కొంచెం ఉడ్డే తీసుకెళ్ళిపోదాం. అంత అవసరం లేదు. ఓకే, ఇంకా మనకి పేపర్ బొగ్గు కొంచెం. పేపర్ అంటే షుగర్ కేన్? షుగర్ కేన్ అనుకుంటా ఉంది. బోల్డ్ తీయండి, కొద్దిగా ఎక్కువ తీయండి. ఇంకా ఎమరాల్డ్స్ కొన్ని తీసుకుందాం. తప్పదు, మాకు ఎమరాల్డ్స్ కావాలంటే. ఇంకా ఎమరాల్డ్ ఉంది అక్కడ ఉన్నాయండి, వాళ్ళకి సాల పడొద్దాం. ఇంకా ఇంకా దేనికి? పొటాటోస్ కొట్టుంది, లెదర్ పొటాటోస్ ఉంది. లెదర్ ఎక్కువే కావాలి. పొటాటోస్ పొటాటోస్ ఎక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఇంకేం ఉన్నాయా? ఒకసారి లెదర్ చాలదు, కత్తి పట్టుకుని వెళ్ళాలి. మీరు కత్తి ఉంది కదా, టూల్స్ లేదండి. కత్తి అండి చెప్పండి, చేతితో చంపేద్దాం. ఎమరాల్డ్తో చంపియండి. ఎమరాల్డ్ ఆవులు ఫామ్లో ఆవులు ఉన్నాయా? లేదు చూడండి, ఆవులు లేవు, రెండే ఉన్నాయి. మనం కొంచెం బ్రీడింగ్ చెయ్యాలి. కుర్రని చంపండి. అదే గుర్రం రాయే, రా రా రా, నీకు స్వర్గం చీప్ ఫీల్ ఇస్తుందా? ఒక లెటర్ కూడా అవ్వలేదు. వచ్చింది, ఏదో తేలుతుంది చూడండి. ఎక్కడ పడింది? ఎందుకేనండి ఒక లెటర్ కూడా రాలేదే? నీ శరీరం రాలేదు, అదిగోండి రాలేదు. పార్టికల్స్ ఉంటాయి కదా అవి. గాయస్ ఒక్క లెదర్ సంపాదించుకుని వస్తాం. ఓకే గాయస్, చంపేశాం. ఇదిగోండి లెదర్ ఆరిస్తే ఇంకా మనం ట్రేడింగ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంక ఇద్దరు ట్రేడింగ్స్ లేవు కాబట్టి ఫ్లెక్చర్ ఉన్న ఒక ల్యాంటర్న్ వచ్చేసాం. ఇతను ఆల్డర్ లాక్ వెపన్స్ మిట్ బుక్ కావాలి. బుక్ బ్లాగ్ తెచ్చాం మనం. యా తెలుసు, చాలు. ఇతను కార్టోగ్రాఫర్. ఇతను కావాల్సిన పేపర్ మనకి షుగర్ కేన్ పేపర్. ఇక్కడ అక్కడ క్రాఫ్ట్ డే ఉంది. చేస్తాను కాబట్టి. ఓకే పేపర్ ఎమరల్. యా ఎక్స్పీ కూడా వస్తుంది. ఇతను లెదర్ వర్కర్, మనకి లెదర్ ఆరు. మళ్ళీ ఎమరల్. యా ఇతను ఉద్యోగం పోయింది, ఎలక్ట్రిక్ ఉద్యోగం ఎవరు తీసుకున్నారు? ఎట్లా తీసుకుంటున్నారు? మనకి ఇతనే కావాలి. ఉన్నాయి, ఎలక్ట్రిక్ తీసేస్తే ఎవరికి ఉద్యోగం ఉండదు. ఓకే ముందు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. యా ఇతను స్టిక్స్, స్టిక్స్ మనం చేసుకుందాం. జింగ్ 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 డండ 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 డండ. ఇంక సరిపోయినా అయితే స్టిక్స్ 32 కావాలి. ఎక్కువ చేస్తాను. మళ్ళీ పిల్లలు ఎక్కువ అయిపోయాయి. పిల్లే చేద్దాం, పిల్లలు వచ్చా. స్టోన్ కట్టర్కి క్లే కావాలి. క్లే ఉంది మన దగ్గర. ఓకే గైస్, క్లే తెచ్చేస్తాం. ఇంకా వీళ్ళందరికి ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తాం. యా తర్వాత బిల్డింగ్లోకి వెళ్దాం. క్లే 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 ఎస్ క్లే రెండు మనకు 10 చాలు. రెండు ట్రేడ్లు చేసుకుని ఏడు అయిపోయింది. క్లే ఎమరాల్డ్ సూపర్. గోల్డ్ క్లే ఉంటుంది మన కింద ఉంది. క్లే యా క్లే మనం ఎక్కడికి కావచ్చు అందుకే ఇది ఉంచుకున్నాను. ఓకే గాయస్ ఇంకా వెళ్దాం అలాగా. క్లే 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 ఎమరాల్డ్స్. యా ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. ఓకే ఇతనికి ఉద్యోగం ఇద్దాం. ఇతనికి ఇది వద్దు.
ఈ ఉద్యోగం ఎవరిది? ఇతనికి చెప్పొద్దు. అతను తీసుకున్నారు ఒక పని చేయి, మళ్ళీ తీసే అతను తీస్తే ఇతనికి ఇదిన్నీ అండి. నాకు అర్థమైంది అర్థమైంది. లూటింగ్ ఇతనికి ఇది పెట్టేయండి. ఉద్యోగం పోనేయండి. పోయింది ఓకే. ఫ్లెక్చర్ తీసుకున్నారు. స్టిక్స్ చేసేద్దాం. ఉట్టు మన కరువా చెప్పు. చాలు చాలు చాలు. ఇద్దరు ఇతను మాత్రం వెబన్ స్మిత్ పోవట్లేదు. ఒకసారి నాకు చూస్తాను గాయస్. ఒకసారి ఇంకా దీన్ని బిల్డింగ్ మాట్లాడుకొద్దాం. ముందు తీసేద్దాం. చెత్త చదవరం. మళ్ళీ ఐరన్ మళ్ళీ దీన్ని మొత్తం గడ్డం చూపెట్టి మావద్దు. వీడియో చాలా టైం అయింది. ఇప్పటికే చాలా టైం అయింది. ఈ దారి మాట ఉంచుతాం గాయస్. ఎందుకంటే విలేజ్కి వెళ్ళడానికి ఇదో మంచి ఏంటంటారు. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఇంకో విలేజ్ రోడ్ పోస్ట్ కనబడితే మళ్ళీ రైలుకి వెళ్ళాలనుకుంటే అలాగే నవ్వచ్చు. లేకపోతే ఆ కొండల్లో ఎన్ని బిల్డింగ్ కట్టినా వెళ్ళడానికైనా వచ్చిన కొండ లోపల నుండి వెళ్తుంది కదా ఇది. యా ఇప్పుడు మనం బిల్డింగ్లోకి వద్దాం. మనం అందుకని ఆల్రెడీ రెండు స్మూత్ ఇప్పుడు గ్లాస్ ఉందనుకోండి. గ్లాస్ బట్టలు కొడితే మనకి గ్లాస్ రాదు. గ్లాసే గ్లాస్ రాదు మామూలుగా అయితే. కానీ గ్లాస్ వస్తుంది దీనికి. స్మూత్ స్టోన్ అది. గాయ్స్ స్మూత్ స్టోన్ ఎలా చేయాలంటే మామూలుగా ఫర్నెన్స్లోనే స్టోన్ పెట్టాలి. శాండ్ స్టోన్ ఫర్నెన్స్లో పెడితే స్మూత్ స్టోన్ అవుతుంది. ఓకే నా ప్లాన్ ఇది. 1 2 చూసారు గాయ్స్ ఒకసారి. అంటే ఆ టైప్లో ఆర్చ్ ఇది. అలాగే అటు సైడ్ కూడా వస్తుంది. అలాగే పెద్ద బిల్డింగ్ కడతాం గాయ్స్. ఒక్క మీకు ఒకసారి ఆర్చ్ ఫస్ట్ ఈ ఆర్చ్ ముందు కంప్లీట్ చేసి చూపిస్తాం. మీరు చూసినట్టయితే డిజైన్ వచ్చింది. అంటే అది ఇచ్చిన ఆర్చెస్ వే చూసారా. ఆర్చ్ వే అంటే వచ్చింది. ఈ డిజైనే కావాలి మనకి. ఈ ఆర్చ్ వే వచ్చింది గాయస్. ఇంకా మనకి ఇంకా కొంచెం ఇక్కడ చూసినట్టే శాండ్ ఇక్కడ ఉంది. మనకి ఇటు సైడ్ ఇంకా టెరాఫార్మింగ్ చేయాలి. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇవన్నీ చేయడానికి ఒక టైం పడుతుంది గాయస్. ఇంకా గ్లాస్ కూడా పెట్టలేదు మనం. అది కూడా పెట్టాలి. అండ్ అది పెట్టిన తర్వాత మీకు కలుస్తాను. బాయ్ బాయ్ చెప్తాను. సారీ ఏంటనుకోండి. పెట్టిన తర్వాత మీకు కలుస్తాను. ఆ గ్లాస్ అనేది ఇంకా టెరాఫార్మింగ్ బోల్డ్ ఉంది. చాలా పెద్ద పని ఉంది మనకి. ఇంక వస్తువులు తీసుకుని ఇంటికి వెళ్తాను. ఓకే గాయస్. అంటే మొత్తం ఇప్పుడు టెరాఫార్మింగ్ చేసాం గాయస్. చూసారు ఒకసారి మొత్తం ఇదంతా. యా మొత్తం నీళ్ళు టెరాఫార్మ్ చేస్తుంది ఇదంతా దారి. ఇంకోటి గ్రాస్ బ్లాక్స్ కొంచెం స్పీడ్ పెంచడానికి గ్రాస్ బ్లాక్లు వాడుతాను. ఇప్పుడే గుర్తొచ్చే నాకు మొన్న నేను స్విఫ్ట్ టచ్ ఉంది కదా. స్విఫ్ట్ టచ్ తీసి వచ్చేస్తే మనకి ఓ ఎన్ ఇంకా వెనక ఒకటి పెట్టాలి. ఇంకా రైల్వే స్టేషన్ కొంచెం ఇంకా నేను చేయలేదు అది. ఓ వెనక కొంచెం ఇక్కడ ఒకటి పెట్టాలి. అంటే ఇది ఇటు సైడ్ మాత్రం గాయస్ ఇస్తారు కొంచెం అయింది. కొంచెం వచ్చేసరికి రావాలి. ఇది ఆఫ్ క్యాన్లు తయారు చేస్తాను. ఇంకా అసలు ఏంటి గాయస్ గ్లాసులు పెట్టాలి మనం. నాకు తెలిసి వీడియో మొత్తం హౌస్ మొత్తం గ్లాసులు సరిపోవు. చూద్దాం పెడతాం అలాగా. ఒకసారి మీకు పెట్టి చూపిస్తానండి. ఓకే గాయస్ గ్లాస్ అంటే ఒక పార్ట్ ఫినిష్ అని చూసారు. ఒకసారి ఉందో ఇదంటే ఒక సీలింగ్ అంటే. ఇప్పుడు ఒకసారి రాత్రి అయింది వర్షం పడుతుంది. అయినా కష్టపడి పని చేస్తాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ విధంగా గాయస్ మొత్తం ఇక్కడ మనకి మెట్లు కూడా పెట్టాను పైన చూసినట్టయితే డిజైన్ కోసం. ఇదే గాయస్ డిజైన్. ఈ డిజైన్ అలా ఇక్కడ అంటే ఫాలో అవుతాను. ఇప్పుడు నా దగ్గర అన్ని వస్తువులు లేవు. టైం లేదు. ఓకే గాయస్ ఇంకా ఇదే మన ట్రేడింగ్ సెంటర్ మొత్తం అన్ని అందరికీ ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ ఒక ఆప్షన్ తీస్తాం. ప్రతి ఒక్కరికి మనం పనికి వచ్చిన వాళ్ళు పనికి రాను. ఇక్కడ వచ్చేసరికి గాయస్ ఇక్కడ ఏదనుకుంటున్నారా చిన్న చెస్ట్ రూమ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఒకవేళ మనం ఏ ఎమర్జెన్సీ అప్పుడు చిన్న చెస్ట్ రూమ్ ఇక్కడ కడతాం. అంటే నెక్స్ట్ వీడియో కలిగి దాంట్లో రెడీగా ఉంటాయి గాయస్ ప్రామిస్ చేస్తాను. ఓకే.
వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్, మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ గాయస్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.